22వ అఖిల భారత మహాసభలో హైదరాబాద్లో జరిగిన మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి సాక్ష్యాలు లేవనే పేరుతోని మొత్తంగా నిందితులందరినీ విడిచిపెట్టడాన్ని ఆ ఘటన పట్ల మొత్తంగా పార్టీ దిగ్భ్రాంతి చెందుతూ ఉంది. ముఖ్యంగా దీనితో 2007 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనలో దాదాపుగా అనేక మంది చనిపోయినారు, 58 మంది ఇంజ్యూర్ అయినారు. దానితో పాటుగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 5 చనిపోయినారు. వీటన్నింటినీ ఈ గమనంలోకి తీసుకున్నప్పుడు కోర్టు ఎన్ఐఏ ఏదైతే ఉందో ప్రత్యేక కోర్టు, అది సాక్ష్యాలు లేవనే ఒక పేరుతోని మొత్తంగా కేసు కొట్టేసేసి నిందితులను విడుదల చేయడాన్ని మహాసభ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు విషయంలో అప్పీల్కు వెళ్ళాలని పైకోర్టుకు మహాసభ తీర్మానించింది. ఇది చాలా దుర్మార్గమైన ఘటన. ఇందులో అత్యధిక మంది ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళు కానీ, ఇంజ్యూర్ అయిన వాళ్ళు కానీ, బాధితులు కానీ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీన్ని గమనంలోకి తీసుకోవాలా. ఈ సందర్భంగానే మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఆ రకంగా నిరాధారంలో అనే పేరుతోని, ఎటువంటి సాక్ష్యాలు దొరకాలనే పేరుతోని నిందితులను ఆ రకంగా విడిచిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వెంటనే ఈ కేసు విషయంలో పైకోర్టుకు వెళ్ళాలని చెప్పి మహాసభ తీర్మానించింది.